నాగదుర్గ శవ శరణ నవరాత్రులు ముగిసినప్పటికీ భవానీల భక్తుల తాకిడి పెరుగుతుందని చెప్పాలి నిన్న చూసాం దాదాపు లక్షన్నర పైగా మంది భక్తులతో పాటు భవానీల అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అదే రద్దీ ఈరోజు కూడా కొనసాగుతుంది ప్రస్తుతం నేను విజయవాడ దుర్గగుడి సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాము చూడొచ్చు తాకిడి పెరగడంతో చాలామందిని భవానీల్ని భక్తులందరూ కూడా ఇక్కడ ఆపివేశారు దాదాపు పదకొండున్నర పన్నెండు అవర్స్ టైము మిట్ట మధ్యాహ్నం అవుతున్నప్పటికీ వీళ్ళని ఇలాగే ఎండలో నిలబెట్టేశారు పూర్తిగా క్యూ లైన్ ఫుల్ అయిపోవడంతో వీళ్ళందరూ కూడా నిలిపివేశారు మరోవైపు కొంతమందిని చూడొచ్చు ఒకసారి వాళ్ళని వదలడంతో వాళ్ళంతా ఒక్కసారిగా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కేశ కన్ననశాలతో పాటు స్నానం స్నానం ఆచరించి వాళ్ళంతా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఇక్కడ బ్లాకులు బ్లాకులుగా విభజించి కొంతమందిని హోల్డ్లో పెట్టి కొంతమందిని వదులుతున్నారు తర్వాత వీళ్ళ రద్దీ తగ్గిన తర్వాత మరికొంతమందిని అయితే వదులుతున్నారు చూడవచ్చు ఒకసారి మనకి మొత్తం కూడా అక్కడ కొంతమందిని బ్లాక్గా పెట్టారు ఇక్కడ ఒక మంది కొంతమందిని హోల్డ్ చేసి పెట్టారు ఇలా హోల్డింగ్ విధానంలో కొంతమందిని పంపించి కొంతమందిని ఆపుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది నిన్న చాలా ఇబ్బందులు అయితే భవానీలు ఎదుర్కొన్నారు నిన్న ఉదయం నుంచి బాగా భవానీలు ఎక్కువ సంఖ్యలు రావడంతో చీర తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఒక ఒక మా భక్తుడు కూడా క్యూ లైన్లో చనిపోయినట్టు చెప్తున్నారు కానీ ఇంకా అధికారిక అధికారులు ఎవరు నిర్ధారించట్లేదు ప్రస్తుతానికి అమ్మవారికి సంబంధించినటువంటి భవానీ మాల దీక్ష విరమణకు సంబంధించినటువంటి ఈరోజు రేపట్లో చేయబోతున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా ప్రస్తుతం అంతా కూడా విజయవాడకి తరలివస్తున్నారు చూడవచ్చు కేశ కన్నన శాల అదేవిధ విశ్రాంతికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఎర్రటి ఎండ వేస్తున్న నేపథ్యంలో అంతా కూడా లోపలికి వెళ్ళడానికి ఏ విధంగా వెళుతున్నారో మనం చూస్తున్నాము శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో వాస్తవంగా డే వన్ నుంచి భక్తుల సంత అంతగా లేదు కానీ ఆఖరి రోజు దసరా రోజు తర్వాత రోజు అంటే ఈరోజు భవానీల తాకిడి అదేవిధంగా భక్తుల తాకిడి పెరుగుతుందని చెప్పాలి దాదాపు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పది లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారనేది ఆలయ అధికారులు చెప్తున్నారు కానీ ఊహించని విధ విధంగా నిన్న ఈరోజు మాత్రం భవానీలు భక్తుల సంఖ్య పెరిగిపోతుంది ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచే భవానీలు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో క్యూలైన్ కూడా నిండిపోయిన నేపథ్యంలో వినాయకుడి గుడి దగ్గర నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా వీళ్ళని ఇటువైపు మళ్లిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది చూడవచ్చు ఎక్కడ అలా హోల్డ్ చేసి పెడుతున్నారు ఇక్కడ ఇటువైపు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఖాళీ అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇటు ఇటు పంపే ప్రయత్నం చేస్తున్నారు అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వాస్తవంగా నిన్న ఈరోజు కానీ అధికారులు అంచనాకి మించి భవానీలు భక్తులు వాళ్ళు ఏం చేయాలని పరిస్థితులు పడుస్తున్నారని చెప్పుకోవచ్చు నిన్నైతే చేతులు ఎత్తేసిన పరిస్థితి పోలీసులు అధికారులందరూ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే ఇప్పుడు నిన్న ఈ రోజు కొంత పరిస్థితి కొంత పర్లేదు కొంత ప్రత్యేక బలగాలకు సంబంధించినటువంటి పోలీసు బెటాలియన్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి భద్రతకు సంబంధించినటువంటి చూస్తున్నాం కదా మన వీళ్ళు పోలీసులతో పాటు ఇతర భద్రతా బల బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అక్కడ మనం చూస్తున్నాం కదా నిన్న జరిగినటువంటి ఇష్యూ నిన్న ల్యాబ్స్ అనేవి చాలా స్పష్టంగా కనబడ్డాయి కాబట్టి ఇవాళ అది పునరావృతం కాకుండా కొంత జాగ్రత్త పడుతున్నారు పోలీసు భద్రతను కూడా పెంచారు వేరే బలగాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ మోహరించిన పరిస్థితి వాళ్ళంతా కూడా పూర్తిగా ఇక్కడ విధుల్లో ఉండి భవానీలకి భవానీ ఏ విధంగా పంపించాలి ఎటు రద్దీ తగ్గింది ఎటు రద్దీ ఎక్కువ ఉంది లైన్ ఎక్కడ ఖాళీ అయిందని దానికి సంబంధించిన సమాచారంతో పూర్తిగా పంపిస్తున్న పరిస్థితి అయితే ఒకవైపు ఎండ తీవ్రత మరోవైపు ఉక్కపోతతో భవానీలు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు చిన్న చిన్న పిల్లలతో కూడా చాలామంది భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అమ్మవారి శరణవరాత్రులు అయితే ముగిశాయి కానీ అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి భవానీల తాకిడి అయితే తగ్గలేదు ఊహించిన రీతిలో భవానీలు తరలి వస్తున్న నేపథ్యంలో అధికారులు కొంత నిన్నటి మీద ఈరోజు కొంచెం పర్వాలేదు కొంత ఏర్పాట్ల విషయం కానీ భద్రతా విషయంలో కానీ భక్తుల్ని ఎటు డైవర్ట్ చేయడం విషయాలు అంటే దర్శనానికి తొందరగా పంపించడానికి అయితే కొంత అయితే చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కొన్ని ల్యాబ్స్ అయితే నిన్న బయటపడ్డాయి పూర్తి స్థాయిలో భవానీల విషయంలో సరిగ్గా అంచనా వేయలేకపోవడం ఎంతమంది వస్తారనో ఒక అంచనా లేకపోవడంతో నిన్నంతా కూడా చాలా ఇబ్బందులు పడినప్పటికీ ఈరోజు కొంత పరిస్థితి కొంత పర్లేదనేది భక్తు భక్తులు కానీ భవానీలు కానీ చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మరోవైపు ట్రాఫిక్ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే ప్రస్తుతం ఉందని చెప్పాలి ఇక ఏ ప్రస్తుతానికైతే మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ప్రస్తుతానికి భవానీల సంఖ్య తాకిడి పెరుగుతూ ఉంది ఉదయం నుంచి కూడా ఇదే తాకిడి ఉంది సాయంత్రం వరకు ఉండే అవకాశం ఉంది నిన్న అయితే రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా క్యూ లైన్లో చాలామంది భవానీలు ఉన్నారు ఈరోజు కూడా తెల్లవారు సంబంధించే ఉన్నారు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది ఈ టైంలో కూడా భవానీలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం తర్లి వస్తున్న సిట్యుయేషన్ అయితే ఉంది కెమెరాపర్సన్ శ్రీన్వాస్ తో రాయ్ షార్ట్ టీవీ విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది